ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక భారం ఉంటుందని ఆ ఇంటికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కళ్యాణ లక్ష్మి వంటి పథకం తేవటం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలో ఎంపీపీ కార్యాలయంలో రామయ్యంపేట మండలానికి సంబంధించిన 75 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తే ఆ కుటుంబం అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆ కుటుంబానికి 116 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో మొత్తం 51,000 మందికి అన్ని రకాల పెన్షన్లు అందడం జరుగుతుందని 57 సంవత్సరాల నిండిన వారికి కూడా వృద్ధాప్య పెన్షన్లు అందడం జరుగుతుందని తెలిపారు. రామయ్యంపేట బైపాస్ రోడ్డులో వేరే చోటు నుంచి కాకుండా గ్రామం నుంచి రోడ్డు వేయించాలని రామయ్యంపేట ప్రజలు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులకు సంబంధించి సమాచారం ప్రజాప్రతినిధులకు ఎందుకు ఇవ్వటం లేదంటూ డిప్యూటీ తహసీల్దార్ స్వప్నను రామయ్యంపేట మండల సర్పంచ్ ఎంపీటీసీలు నిలదీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పిఎస్సిఏ చైర్మన్ బాతే చంద్రం, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, సుందర్ సింగ్, కొండాల్ రెడ్డి, సిద్ధరామ్ రెడ్డి, యాదగిరి నర్సాగౌడ్, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నేను ఆదుకుంటానని ఉద్దేశం పొంది మరి పథకాన్ని తీసుకురావడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్ల పెళ్లి మనం చాలా మంది కూడా చిన్నప్పుడే చేస్తారు, అదే నేను లోకల్లో చేస్తారు. ఎప్పుడు ఆడపిల్ల పెళ్లి చేస్తే ఇక పని అయిపోతుంది అని చెప్పి 16 ఏళ్ళకు 15 ఏళ్ళకు 14 ఏళ్ళకు 13 చేయొద్దు. ఆడపిల్ల ఆరోగ్యంగా ఉండాలి. 18 సంవత్సరాలు నిండాక పెళ్లి చేస్తేనే ఆరోగ్యమైన సంతానం కలుగుతుంది. కాబట్టి వాళ్లకు 18 సంవత్సరాలు నిండినప్పటికీ పెళ్లి చేయాలని ఉద్దేశం పొంది ఈ కళ్యాణ లక్ష్మి పథకం 18 సంవత్సరాలు నిండినాక పెళ్లి చేస్తేనే ఇస్తా. అలాగే నేను అమ్మాయికి పెళ్లి చేయండి, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయికి పెళ్లి చేయండి. చేయడం వల్ల మన భవిష్యత్ తరం అంటే మన పుట్టబోయే పిల్లలు భవిష్యత్ తరం, అది మన దేశ భవిష్యత్ తరం, మన రాష్ట్ర భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశం పొంది ఇది ఆడపిల్ల పెళ్లికి ఒక మేనమామ లెక్క. నిజంగా సొంత మేనమామలకు కూడా మరి వాళ్ళ దగ్గర కష్టం ఉన్న తరుణంలో వాళ్ళు కూడా అంత సాయం చేస్తలేరు. అట్లాంటిది గౌరవ కేసీఆర్ గారు 116,000 రూపాయలను ఒక మేనమామ లెక్క పెళ్లి చేసినాక అప్లై చేసినాక వెంటనే పంపించడం జరుగుతుంది.